वेलकम टू टीटी न्यूज़ ना पेरु कल्याणि తూర్పు గోదావరి జిల్లా జగ్గపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పనిచేస్తూ గత సంవత్సరం రిటైర్ అయిన ఉపాధ్యాయులు దాడి సూర్యబాబు కార్లకోట కృష్ణబాబులకు కరోనా నియమాలను పాటిస్తూ పూలమాలలతో దుస్తులు వలతో గర సన్మానం చేశారు పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు సిహెచ్వివి సత్యనారాయణ అర్బన్ డిఐవిపిజి వాణికుమారి ముఖ్య అతిథులుగా హాజరై సన్మాన గ్రహీతలతో ఉన్న అనుబంధాన్ని నెమరవేసుకున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సూర్యబాబు మాస్టర్ పేరుకే సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు అయిన సాహిత్య కళా పోషణలో ప్రావీణ్యం ఉన్నవాడని అనేక మంది పేద విద్యార్థులకు సహాయం చేయడంతో పాటు పాఠశాలకు ఉపయోగపడే ప్రతి పనిలో తన వంతు సహాయంలో ముందు ఉండేవారన్నారు తాను సహాయం చేసిన విద్యార్థులు ఉన్నతమైన స్థాయిలో ఉన్నారని సూర్యబాబు మాస్టర్ ఆశీస్సులన్నీ ఇదే వేదికపై నుండి తీసుకోవడం గర్వించదగ్గ విషయమన్నారు మరొక సన్మాన గ్రహీత కాండ్రకోట కృష్ణబాబు గురించి మాట్లాడుతూ చక్కటి విద్యాబోధంతో పలువురి ప్రశంసలు అందుకున్నారన్నారు రిటైర్మెంట్ అయిన పాఠశాలలో జరిగే ప్రతి కార్యక్రమంలో వీరిరువురు చురుగ్గా పాల్గొనడం అభినందనీయమన్నారు సన్మాన గ్రహీత డివిఆర్ సూర్యబాబు కృష్ణబాబులు మాట్లాడుతూ ఈ సన్మాన కార్యక్రమం జీవితంలో మర్చిపోలేమని కార్యక్రమంలో పాల్గొన్న టీచర్లు అందరికీ కుటుంబ సభ్యులకు మిత్రులకు పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకున్నారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు ప్రజోష్ణ పులకితయామిని కుల కుసుమిత ద్రుమదల శోభిని నాయకాయ గణ దైవతాయ గణాధ్యక్షాయ ధీమహి గుణ శరీరాయ గుణమండితాయ గుణేశానాయ ధీమహి గుణాతీతాయ గుణాధీశాయ గుణ ప్రవిష్టాయ ధీమహి ఏకదంతాయ వక్రతుండాయ గౌరీ తనయాయ ఉందీందు తుషారహార ధవళ పండుగైనటువంటి కళ్యాణ వేడుకని కృష్ణబాబు గారి యొక్క అద్భుతంగా వాణి కుమారి గారి మేడం గారి పేర్లు అందుకు మన్నించాలి నన్ను తమ్మయ్య గారు అంజి గారు వీరి యొక్క ఆధ్వర్యంలో ఓ తెలుగు మేడం రాజీ మేడం రాజు అండి ఆ యొక్క జల కళ్యాణ మహోత్సవాన్ని వీక్షిస్తున్న మా జరిపిస్తున్నటువంటి మా ఉపాధ్యాయుని ఉపాధ్యాయుని అందరికీ కూడా దంపతులు చూడండి ఒకరికొకరు సూర్యబాబు గారు సిగ్గుపడుతూ మేడం గారి వాళ్ళు దండని ఆవిష్కరింపజేశారు ఇప్పుడు అనురాధ మేడం గారు సూర్యబాబు గారికి ఆవిష్కరించారు వారు మా ప్రధాన ఉపాధ్యాయులు వారు మా ఉపాధ్యాయులు ఉపాధ్యాయుల చేతుల మీదుగా వారికి చక్కటి సన్మాన కార్యక్రమం జరుగుతుంది విశ్వాలని కట్టి వారికి సన్మానం జరుపుతున్నారు మా సెక్రటరీ గారు మేడం పేరు నచ్చుకున్నాను వెనకాల నిలబడండి శంకర్ గారు రెడ్డి గారు అక్కడ ఉన్నటువంటి అప్పారావు గారు అబ్బో ఎంత పన్నులు పండుగగా ఎంత ఆర్భాటంగా ఎంత ఘనకార్యం ఎంత మనోహరంగా జరుగుతున్నది ఈ కార్యక్రమం వారికి మా పాఠశాల తరఫున వారికి ఇచ్చేటువంటి చక్కటి బహుమానాన్నిగా వారికి అందజేస్తూ ఉన్నారు కిర్లంపూడి నుంచి వచ్చినటువంటి మా డిసిని మా డిఐ మేడం గారు యొక్క రాకే అదే విధంగా మా పాఠశాలని తెలియజేస్తూ ఇతడికి ఒకటా రెండా సూర్యబాబు గారికి ఎన్ని దండలు వేసినా ఆయన సూర్యబాబు గారి బంధువులు ఎవరైనా ఉన్నట్లయితే
అంతటిని అన్ని నడిపించే వ్యక్తి కృష్ణుడు ఎక్కడ ఉన్నాడు కృష్ణ ప్రతి ఒక్కరూ పేరు పేరున ఆయనకి ఏదో పుష్పాలంకృతం చూసి వారి యొక్క ఆశీస్సులు పొందాలి వారిలాగే निबंधन पाटी प्रधान उपाध्याय मिगन उपाध्याय गुरुबाब निबंधन अनुसरी सन्मान पिल की मरी सामजा की पाठशाल वाली नमस्कार पाठशाल रिटैर अवती डीवी सूर्यबाबु गारी अलागे कृष्णबाबु गारी रिटैर्मेंट फंक्षन कार्यक्रम निर्वहिंचामु मोत्तमीद कार्यक्रम की मुंदुगाने स्टेज नि मोत्तं सानिटाइजेशन चेयडं जरिगिंदि अलागे अतिथुलु विद्यार्थुलु कूर्चुनेटटुवंटि परिसर प्रांतालन्नितिनि कूडा सानिटाइजेशन चेसि कोविड निबंधनलु अन्नी पाटिस्तू ई कार्यक्रमान्नि जरुपुकोवडं जरिगिंदि। ई कार्यक्रमंलो मुख्यंगा मा पाठशालालो पनिचेसि रिटैर अयिनटुवंटि डीवी सूर्यबाबु गारु स्कूल असिस्टेंट सोशल गा पनिचेसि मार्चि 2020न रिटैर अवडं जरिगिंदि। तदुपरि కోవిడ్ మనకి ఎక్కువగా ఉండడం వల్ల ఈ కార్యక్రమాన్ని వెంటనే నిర్వహించలేకపోయాము కాబట్టి ఆలస్యమైనప్పటికీ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా కోవిడ్ నిబంధనల్ని పాటిస్తూ ఈ కార్యక్రమాన్ని నడిపించుకుంటున్నాం। అలాగే మా పాఠశాలలోనే మే నెలలో రిటైర్ అయినటువంటి కృష్ణబాబు గారిని కూడా ఇదే వేదిక మీద సన్మానించడం జరిగింది। ఆయన కూడా మా పాఠశాలలో చక్కగా పనిచేసి పాఠశాల యొక్క అన్ని కార్యక్రమాల్లోని కూడా పాల్గొన్నారు। వీరిద్దరూ కూడా రిటైర్ అయినప్పటికీ మా పాఠశాల యొక్క అభివృద్ధి కార్యక్రమాల్లో అన్నింటిలో కూడా ప్రస్తుతం ఇప్పటికీ కూడా పాల్పంచుకుంటూ ఎంతో సహాయ సహకారాలు అందిస్తున్నారు। అదే విధంగా భవిష్యత్తులో కూడా వీరిద్దరి యొక్క సహాయ సహకారాలు మా పాఠశాలకి అందించవలసిందిగా వీళ్ళిద్దరిని మరొకసారి ప్రభుత్వ పాఠశాల నుంచి పదవీ విరమణ చెందిన సూర్యబాబు గారు ఆర్ సూర్యబాబు గారు స్కూల్ అసిస్టెంట్ సోషల్ మరియు ఈ ఉపాధ్యాయునికి అదేవిధంగా కృష్ణబాబు గారు నేచురల్ సైన్స్ టీచర్ గారికి ఈరోజు మరి ఈ పాఠశాలలో ఘనంగా పదవీ విరమణ సత్కారాలు ఇచ్చారు। మరి అన్ని కోవిడ్ సంబంధించిన అన్ని జాగ్రత్తలు పాటించి చక్కని వాతావరణంలో శానిటైజర్ వాతావరణంలో ఈ కార్యక్రమం జరిగింది। మరి పాఠశాలలో ఉపాధ్యాయులుగా పనిచేసి రిటైర్ అయిన సూర్యబాబు గారు మరి అనేక విషయాలు చెప్పుకున్నాం ఆయన గురించి। ఇంకా చెప్పాలంటే ఆయన విద్యార్థుల్లో పేద పిల్లలకి ఆయన దేవుడు మాస్టర్గా ఆయన పేరెంటికి కన్నారు। కర్ణంపూడి మండలం యావత్తు ప్రతి పేద విద్యార్థి ఎక్కడైనా సరే చదువుకి కానీ మరి వాళ్ళ అవసరాలకు కానీ ఏదైనా అవసరం ఉన్నట్టు గుర్తిస్తే కనుక ఆయన నిగూఢంగా గుప్తదానాలు ఎన్నో చేశారు। ఆయన చేసిన సహకారాలతో చదువుకొని చాలామంది విద్యార్థులు వాళ్ళ యొక్క విద్యను కొనసాగించారు మంచి మంచి పొజిషన్లు పొందున్నారు అవన్నీ కూడా మరి మాకు బాగా తెలుసు। మరి ఉపాధ్యాయులు ఆయన ఎక్కడున్నా కూడా అక్కడంతా కూడా చక్కని వాతావరణం పాజిటివ్ వాతావరణంతో ఉండేది విద్యార్థుల పట్ల ఉపాధ్యాయుల పట్ల ఆయన ఎంతో మరి బాధ్యత కలిగి ఒక పాఠశాల నిర్వహణలో అన్ని విషయాల మరి హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్స్కి ఆయన తగు రీతిలో మరి ఆయన సర్వీసెస్ సలహాలు ఇవ్వడం మరి పాఠశాలను ముందుకు నడిపించే కార్యక్రమంలో ఆయన చేదోడు వాడేడుగా ఉండటం అనేక విషయాల్లో మరి జరిగి ఉన్నది। మరి మాస్టర్ గారు ఇప్పుడు రిటైర్ అయినా కూడా మేమందరం కూడా ఉపాధ్యాయులు అందరూ కూడా రిటైర్ అయిపోయిన మాస్టర్ అని మేము అనుకోవటం లేదు। మరి మా మాస్టారు మా పాఠశాల మాస్టారు మా మండలం మాస్టారు అన్న అభిప్రాయం అందరికీ ఉంది।
మరి చాలా సంతోషపడుతున్నాము. మరి వారి దంపతులను భగవంతుడు మరి ఎక్కువగా ఆశీర్వదించాలని సందర్భంగా కోరుకుంటున్నాము. తమ్ముడు కృష్ణబాబు గారికి నాకు అనంత అనంత ఆనంద సౌరంభ సంబరాల మధ్య ఏర్పాటు చేసిన ఈ సన్మాన కార్యక్రమానికి మరి మేము వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మేము రిటైర్ పదవీరణం పొందిన మరి మా జీవిత కాలంలో మరి విద్యార్థులకు సంబంధించి కానీ ప్రజలకు సంబంధించింది కానీ సాహిత్యపరంగా కానీ జనంతో జనంలో మా యొక్క సేవల్ని జనానికి ఉపయోగిస్తామని మరి జనానికి ఉపయోగిస్తామని మరి ఈ ప్రజల మధ్య నన్ను నడియాడుతూ ఈ ప్రజా ఈ విద్యా ఉపాధ్యాయుడిగా ప్రజల నుంచి మాకు వచ్చినటువంటి స్పందనని ఒక ఉపాధ్యాయుడిగా మా విధి నిర్వహణలో ప్రజాజీ ప్రజల కోసం ఈ సాహిత్యం కోసం సాంఘిక సేవ కార్యక్రమాల్లో మా జీవితాన్ని సాగిస్తామని సవినయంగా సవివరంగా తెలియజేస్తూ నమస్సంబాంజలి తెలియజేస్తూ అంతకుముందు ప్రీ ప్లాన్డ్ ప్రోగ్రాంగా